ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हरहर महादेव शंभो शंकर मुंदुगा यूट्यूब प्रेक्षक शुभाभिवंदनमुलु आंगल नूतन संवत्सर शुभाकांक्षलु जनवरी 2022 ఈ యొక్క జనవరి 22 కుంభరాశి జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియపరుస్తాను. ఈ కుంభరాశి వారికి వివాహ విషయంలో స్త్రీలకు పురుషులకు ముఖ్యంగా సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వివాహం కానీ స్త్రీ పురుషులకు మంచి వివాహ గడియలు ఏర్పడతాయి కుంభరాశి వారికి. అలాగే వ్యాపారంలో నష్టపోతూ ఇన్ని సంవత్సరాలుగా నష్టపోతున్న కుంభరాశి వారికి ఆర్థిక వనరులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తిపరంగాను స్థిరపడతారు. బట్టల వ్యాపారస్తులకు శుభప్రదంగా ఉండబోతుంది. అలాగే స్వర్ణము బంగార వ్యాపారస్తులకు శుభప్రదము. అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారస్తులకు మంగళకరము. ఉద్యోగులకు గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగులకు అధికారుల ద్వారా ప్రమోషన్స్ అంది వారి ఉద్యోగంలో మార్పులు నూతన ఒరవడి మార్పులు చెంది ఆర్థికంగా స్థిరపడతారు. రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం గండుకాలంగా చెప్పుకోవచ్చు. రావాల్సిన రూపాయి చేతికి రాదు. అప్పులు బాధలు కొన్ని అవుతారు. లోగడ అప్పులు చేసిన వారి ద్వారా అప్పులు ఇచ్చిన ద్వారా క్షోభ మొదలవుతుంది. ఇబ్బంది కలుగుతుంది. మనోవేదనకు గురవుతారు. మనం తీసుకున్న అప్పుల ద్వారా మనకి మనోవేదన ఎక్కువ తయారవుతుంది. మళ్ళా జనవరి 20వ తారీఖు నుంచి ఆర్థికంగాను కొంత స్థిరపడతారు. ప్రశాంతత వస్తుంది. గర్భిణీ స్త్రీలకు కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. గర్భిణీ స్త్రీలు మీకు మీ శిశువుకు శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యము. అలాగే కుంభరాశి వారికి గృహప్రాప్తి కలగబోతుంది. గృహాన్ని నిర్మించే శక్తి మీకు వస్తుంది. నూతన గృహాన్ని నిర్మించుకునే లోగడ నూతన గృహం లేకపోతే మీకు నిర్మించుకునే శక్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంది. నూతన వాహనాలు తీసుకుంటారు. నూతన వాహనాల ద్వారా తీసుకొని వ్యాపార సంస్థల్లో కూడా కొత్త ఒరవడి ఏర్పడే అవకాశం ఉంది. సినీ రంగానికి కలిసి వస్తుంది. ఫైనాన్స్ చేసే వాళ్ళకి గండుకాలముగా మనం పరిగణలో తీసుకోవాలి. ఏ వ్యాపారం చేసినా కొంత ఆర్థిక స్తోమతలో ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ యొక్క ధనలక్ష్మిని మీరు ఆరాధన చేయండి. శుభప్రదంగా ఉండబోతుంది. మంగళకరంగా ఉండబోతుంది. కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా, శత్రుపీడతో బాధపడుతున్నా, బంధువులతో ఇబ్బంది పడుతున్నా, మన యొక్క అభివృద్ధిని చూసి వచ్చి వారొక బంధువులు మనపైన నష్టచీకులు కలిగిస్తున్నా, వివాహాలు పిల్లలకు వివాహాలు కాకపోతున్నా, ఆలస్యం అవుతున్న విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, జాబ్లో ఎటువంటి జాబ్ ప్రయత్నం చేసినా అది వెనకబడిపోతూ, మనకంటే చిన్నవాళ్ళు అభివృద్ధి చెందుతూ, మన వ్యాపారం ఎంత కష్టపడి చేసినా మిగులు పాటు లేక ఆర్థికంగా కుంగిపోతున్న రుణబాధలు ఎక్కువవుతున్న వారికి మా శ్రీ దుర్గాభవాని జ్యోతిష్యాలయం ద్వారా, మా సంస్థ ద్వారా మీకు లోగడ జరుగుతున్న చెడు సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసి మీరు ఆర్థికంగాను స్థిరపడేటట్టుగాను సమస్యలతో వైదొలిగిపోయి ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించటానికి మా సంస్థల ద్వారా ఎంతోమందికి సఫలం చేసి ఎంతోమంది ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే, ఈరోజు మేము చెప్పగలుగుతున్నామంటే మా దుర్గా భవాని యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని, శుభం కలగాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, శుభప్రదంగా మంగళకరంగా ఉండాలని కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని ఓం నమః శివాయ కోరుకుంటున్నాం.